అమరావతిని మూడు ముక్కలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎంపీ సభమారి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతిని మూడు ముక్కలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సహకారం ఉందని, జనసేన పార్టీ ఏం మాట్లాడడం లేదని అందరూ జగన్, మోడీ, పవన్ ని విమర్శిస్తున్నారని, వాళ్ళని ఒక పక్కన పెడితే మరో ముఖ్యమైన వ్యక్తి గురించి అందరూ మర్చిపోయారని, ఆ వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అమరావతిని చంపేటలో కేసీఆర్ కీలక పాత్రని నేను నమ్ముతున్నానని సభమారి అన్నారు. తనకు చాలా దగ్గర మనుషులు చెప్పిన విషయం ప్రకారం కేసీఆర్ ఆదేశాల మేరకే జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపేట మొదలు పెట్టారని, దీనిపై తన దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉందని సభమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడు బుక్కలు చేస్తూ ఇక్కడ జగన్ నిర్ణయం తీసుకోగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుందని, ఇక్కడ రేట్లు పడిపోయాయని అన్నారు. ఈ నిర్ణయంపై కేసీఆర్ ఎంతో ఖుషిగా ఉన్నారని అన్నారు. అమరావతిని చంపేస్తే హైదరాబాద్ లో ఉన్న మీ ఆస్తుల విలువ రెట్టింపు అవుతుందని జగన్ తో కేసీఆర్ అన్నట్టు తనకు ఒక వ్యక్తి చెప్పారని సభమారి అన్నారు. కష్టపడి అందరం కలిసి నిర్మించుకున్న హైదరాబాద్ నుంచి వెళ్లిపోమన్నారు. సరే మన బ్రతుకేదో మనం బ్రతుకుదామని ఇక్కడకు వచ్చి అమరావతిని నిర్మాణం చేసుకుంటే మన బ్రతుకుల మీద మళ్లీ మళ్లీ కొడుతున్నారని, అటు హైదరాబాద్ లేక ఇటు అమరావతి లేక నాశనం చేశారని అంటున్నారు. వైసీపీ, బీజేపీ, జనసేనతో పాటుగా కేసీఆర్ ని ఈ విషయంలో మర్చిపోకూడదు అని, చేసిన నష్టం మొత్తం ఆయనే అంటూ సభమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.